Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవర్ స్టార్ పరువు తీస్తున్న ఆర్జీవీ వారాహి వాహనానికి కొత్త పేరు. రాష్ట్ర రాజకీయాలపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో సెటర్లను సంధించడాన్ని బ్రేకులు లేకుండా కొనసాగిస్తున్నారు. ఇదివరకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీపై ఘాటు విమర్శలు చేశారు. అనంతరం తనను తప్పు పట్టిన టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నపై అదే రేంజ్లో విరుచుకుపడ్డారు. సెటైర్లతో చెలరేగిపోయారు. ఇప్పుడు తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ను టార్గెట్గా చేసుకున్నారు ఆయన. వారాహి వాహనాన్ని వదలలేదు. ఏపీ వ్యాప్తంగా నిర్వహించడానికి తలపెట్టిన బస్సు యాత్ర కోసం రూపొందించుకున్న వారాహి వాహనం, దాని డిజైన్పై రామ్ గోపాల్ వర్మ విమర్శలు చేశారు. దానిని హిట్లర్ వాహనంగా అభివర్ణించారు. తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పూజల సందర్భంగా పవన్ కళ్యాణ్ కాషాయ వస్త్రాలను ధరించడంపైన కామెంట్స్ చేశారు ఆర్జీవీ. పవన్ కళ్యాణ్ను స్వామి వివేకానందుడిగా పేర్కొన్నారు. హిట్లర్ వాహనంపై స్వామి వివేకానందుడు అంటూ సెటైర్ వేశారు. ఈ మేరకు వరుస ట్వీట్లు పోస్ట్ చేశారు. మరో ట్వీట్లో వారాహి వాహనాన్ని వరహంగా అభివర్ణించారు. పంది వాహనంగా పేర్కొన్నారు. హిట్లర్, స్వామి వివేకానంద ఆయన కుడి ఎడమ పాదాలను నొక్కుతారు. పవర్ స్టార్ పవర్ అంటే అదేనంటూ చురకలు అంటించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చైతన్య రథం ప్రస్తావనను తీసుకొచ్చారు రామ్ గోపాల్ వర్మ. తెలుగుదేశం పార్టీని స్థాపించిన మొదట్లో ఎన్టీఆర్ చైతన్య రథం మీద తిరిగితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పంది బస్సు మీద తిరుగుతున్నారు అంటూ విమర్శించేవారిని జనసేనలతో బస్సు టైర్ల కింద తొక్కించేయాలని, అలా చేయడం లీగల్గా కుదరదనుకుంటే కనీసం కేసులన్నా పెట్టించండి అంటూ విజ్ఞప్తి చేశారు రామ్ గోపాల్ వర్మ. ఒక అభిమానిగా ఇది తన విన్నపమని చెప్పారు. గుడిలో ఉంటే అది వారాహి అవుతుందని, అదే రోడ్డు మీద ఉంటే అది పంది అని, తన పందికి వారాహి అని పేరు పెట్టుకోవడం ఆ దేవతను దారుణంగా అవమానించినట్లే అని, కొన్ని కుక్కలు మురుగుతున్నాయని, వెంటనే వాళ్ల నోర్లు మోయించకపోతే మన పవిత్ర వారాహిని ఒక పంది బస్సుగా ముద్ర వేస్తారని పవన్ కళ్యాణ్కు రామ్ గోపాల్ వర్మ సెటరికల్గా సూచించారు. జన సైనికులను ఉద్దేశించి, డియర్ జన సైనికులారా, దయచేసి పంది బస్సు వారాహి హ్యాష్ ట్యాగ్ని ట్రెండ్ అవ్వకుండా చూసుకోండి అని సలహా ఇచ్చారు.